ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల కొన్ని దేశాలు కొన్ని ప్రత్యేకమైన అంశాలతో వార్తల్లోకి వస్తున్నాయి. ఉదాహరణకు తీసుకుంటే ఈ వారంలోనే కొన్ని అంశాలను చూడవచ్చు. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా వార్తల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎలా? 16 ఏళ్లలోపు చిన్నారులు లేదా పిల్లలపై సోషల్ మీడియా నిషేధం అనే అంశంతో ఈ వారంలోనే మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి గత వారంలో డిస్కస్ చేసిన ఒక పాయింట్, డెన్మార్క్ కార్బన్ ట్యాక్స్, పశువులకి సంబంధించి అపాన వాయువుపై ట్యాక్స్ అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం, బ్రిటన్ స్వచ్ఛంద మరణ బిల్లు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక్కడ అలాంటి ఒక పాయింట్ అదేంటంటే, సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, కామన్గా ప్రాస్టిట్యూషన్ సంబంధిత అంశాల్లో కానీ వీళ్ళు ఉంటారు కదా, అలా సెక్స్ వర్కర్లకు పెన్షన్లను, అట్ ద సేమ్ టైం ప్రసూతి సెలవులను మంజూరు చేసే ఒక అంశంతో ఒక చట్టాన్ని తీసుకొచ్చిన దేశంగా బెల్జియం వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ ఈ టాపిక్ సింగిల్ లైనర్గా చదవచ్చు. హెడ్డింగ్ చూస్తే చాలా హెడ్డింగ్ నుండే క్వశ్చన్ వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇతర వృత్తుల్లో ఉన్న వారితో సమానంగా సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్లోని ఒక దేశం బెల్జియం విప్లవాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్స్ అమలు చేయాలని పేర్కొంటూ ఆ దేశం చేసిన చట్టం ఇటీవల డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఉపాధి పొందే హక్కు సహా సామాజిక కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రపంచంలోని ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా బెల్జియం వార్తల్లోకి వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇలాంటివి అడుగుతారు, అండ్ కొన్ని ప్రత్యేక పదాలు కూడా అడుగుతారు. సో కాక్పిట్ ఆఫ్ యూరప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు, ఇటువంటివి కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే అవకాశం ఉంటుంది. ఇక బెల్జియం రాజధాని బ్రస్సెల్స్, అక్కడ నాటో ప్రధాన కేంద్రం ఉంది. ఇలాంటివి మనం లింక్ చేసుకుంటూ పోవాలి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాము, పరోక్ష పన్ను. వస్తు సేవల పన్ను అనేది ప్రత్యక్ష పన్న, పరోక్ష పన్ను అంటే పరోక్ష పన్ను. భారతదేశ రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా జిఎస్టీని అమలుకి తీసుకురావడం జరిగింది. 2017 జూలై 1 నుండి, జిఎస్టీ డే 2017 ఇయర్ నుండి అమలుకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీని దేశంలో అమలుకి తీసుకురావడానికి రాజ్యాంగాన్ని ఏ సవరణ, 101వ రాజ్యాంగ సవరణగా సవరించడం జరిగింది. ఆర్టికల్ 279(a) జిఎస్టీ కౌన్సిల్ని భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థగా చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి గారు విధులు నిర్వర్తిస్తారు. మరి జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏ నెల పేరిట, ఈ ఆర్థిక సంవత్సరం 2024-2025 ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి నెల ఏంటిది, ఏప్రిల్. ఏప్రిల్ పేరిట రికార్డు ఉంది, 2.1 lakh crores. అలా ఎవ్రీ 1 మంత్కి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయని నెల ముగియగానే మనం డిస్కస్ చేస్తాము. ఇక్కడ కూడా అదే మనం చూడవచ్చు. సో గడిచిన నెల నవంబర్ మంత్, నవంబర్, సో జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఎంత అంటే 1.82 lakh crores. గతంలో మనం ఏం డిస్కస్ చేసాం, 1.87 lakh crores అని చెప్పేసి గడిచిన అక్టోబర్, కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అన్నీ అవసరం లేదు, బట్ అప్డేట్గా చూడండి. హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ మాత్రం మనకు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక సో ఈ ఏడాది నవంబర్లో స్థూల జిఎస్టీ వసూలు 1.82 lakh crores నమోదైనాయి. కిందటి ఏడాది నవంబర్లో వసూలైన 1.68 lakh crores పోలిస్తే ఈ మొత్తం 8.5% అధికము, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఐటీస్లో కూడా ఐఐటీ మద్రాస్ ఎక్కువసార్లు వార్తల్లోకి వచ్చింది. ఐఐటీ ఏ ఐఐటీ వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. సో అవసరం ఉన్న కంటెంట్ని ఎక్కువ చూడాలి, మనం మొత్తం చదవాలి, కానీ చదివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎక్స్ట్రాక్ట్గా మన మైండ్లో పెట్టుకోవాలంటే ఎంతవరకు ఇంపార్టెంటో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ హాల్లో అది ఆన్సర్ అని గుర్తుపడితే చాలు, ఓకేనా? సో ఇక్కడ ప్రోటీన్ ఉత్పరివర్తనలను అంచనా వేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని సృష్టిస్తూ ఇటీవల ఏఐటీ వార్తల్లోకి వచ్చింది అంటారు, డైరెక్ట్ బిట్ ఐఐటీస్ గురించి. సో ఐఐటీ మద్రాస్, సో గుర్తుపెట్టుకోండి.
ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. ప్రస్తుతం కృత్రిమ మీద పైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలో. సో అలా ఇక్కడ ఐఐటి. సో ప్రోటీన్లలో తలెత్తే ఉత్పరివర్తనలను ముందుగానే అంచనా వేసే ఒక కృత్రిమ మీద సాధనాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఖరీదైన సమయాన్ని ఎక్కువగా తీసుకునే ప్రస్తుత విధానాల కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో రష్యా రక్షణ బడ్జెట్ని భారీగా పెంచింది, మనందరికీ తెలుసు. 1000 రోజులు ముగిసింది రష్యా యుక్రెయిన్ ఈ సంక్షోభ పరిస్థితులు 2022 ఫిబ్రవరి నుండి అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనము. సో 1000 రోజులు ముగిసింది 2021 ఫిబ్రవరి, సబ్జెక్టు కండిషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా రక్షణ బడ్జెట్ భారీగా పెంపుదల చేసింది. రక్షణ రంగానికి కేటాయింపులను రష్యా భారీగా పెంచింది. 2025లో సైన్యం కోసం 13.5 లక్షల కోట్ల వసూళ్ళు, ముఖ్యంగా రూబుల్స్ అంటే ఏంటంటే రష్యాకు సంబంధించిన కరెన్సీ రూబుల్లు కేటాయించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. మొత్తం బడ్జెట్లో ఇది 32.5% రక్షణ బడ్జెట్. ప్రస్తుత ఏడాది రక్షణ బడ్జెట్ కంటే వచ్చే ఏడాది చేయబోయే ఖర్చు 28.3% అధికం కావడం గమనార్హం. రష్యా పార్లమెంట్ దీనికి ఆమోదం ఇప్పటికే తెలిపిందంట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక ప్రపంచంలోనే అతిపెద్ద, మొట్టమొదటి, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలు మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. బంగారు నిక్షేపాలు, బంగారు గనులు అనే టాపిక్లో భాగంగా మనం ఇక్కడ సూపర్లేటివ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇటీవల చైనాలో వాంగు గోల్డ్ ఫీల్డ్, సో వాంగు గోల్డ్ ఫీల్డ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటారు? చైనాలో. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్, 83 బిలియన్ US డాలర్స్ విలువైన గోల్డ్ రిజర్వ్స్ని, అంటే 1000 టన్నుల బంగారు నిల్వల్ని ఇటీవల కనుగొనడం జరిగిందంట. దాదాపు 10 లక్షల కిలోల కంటే ఎక్కువనేనంట, గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ హునాన్ ప్రావిన్స్, అక్కడ ప్రావిన్స్ అంటారు స్టేట్లను, అక్కడ పింగ్ జియాండ్ కౌంటీ అనే ఒక ప్రాంతంలో వాంగు గోల్డ్ ఫీల్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక గోల్డ్ ఫీల్డ్, బంగారు గనులున్న ప్రాంతంగా మనం ఏ ప్రాంతాన్ని చూడవచ్చు? సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ని చూడవచ్చు. ఇప్పుడు మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే చైనా ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది, ఓకేనా? వరల్డ్స్ లార్జెస్ట్. ఇక డాలర్ను పక్కన పెట్టి బ్రిక్స్ లాంటి దేశాలు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయాన్ని కనుక వెతికితే ఇక మీపై 100% దిగుమతి సుంకాలను కానీ 100% సుంకాలను విధిస్తామని చెప్పేసి అమెరికాకి కాబోయే అధ్యక్షులు, కాబోయే అంటే అయ్యారు, కాకపోతే ప్రమాణ స్వీకారం ఇంకా జరగలేదు. సో ట్రంప్ గారు హెచ్చరించారు. సో అమెరికా అధ్యక్షుడిగా 2వ ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బ్రిక్స్ దేశాలకు కీలక హెచ్చరిక చేశారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందించుకునే ప్రత్యామ్నాయాలు లేదా ప్రయత్నాలు మానుకోవాలన్నారు. డాలర్ వినియోగాన్ని పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రూత్ సోషల్, సో తనకు సంబంధించిన పర్సనల్, సో ట్రూత్ సోషల్లో ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఉమ్మడి కరెన్సీ బ్రిక్స్ దేశాలు కనుక రూపొందించుకుంటే ఇది అమల్లోకి వస్తుంది. ఇక డిసెంబర్లో ఇస్రోకి సంబంధించి 2 ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి డిసెంబర్ 4th రోజున PSLV C-59, డిసెంబర్ 24th రోజున PSLV C-60, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డిసెంబర్ 4th అంటే రేపటి రోజున ఇస్రో ఒక ప్రయోగం చేయబోతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి దేన్ని పంపబోతోంది? ఇది వాణిజ్య ప్రయోగము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 PSLV C-59 ప్రయోగము, నింగిలోకి వెళ్ళనున్న ప్రోబా 3 ఉపగ్రహం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి, ఇది ఐరోపా అంతరిక్ష సంస్థ చెందిన ప్రోబా 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రేపటి రోజున ప్రయోగించనుంది. ఇస్రో ప్రయోగాలు అంటేనేంటి? మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా షార్ కేంద్రం, శ్రీహరికోట కేంద్రం నుంచి నింగిలోకి పంపడానికి ఇక్కడ ప్రణాళిక చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ప్రోబా 3లో 2 ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధన చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో క్రమ పద్ధతిలో భూకక్షలో విహరిస్తాయి, గుర్తుంచుకోండి, ఓకేనా? ఇక నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రిపోర్ట్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. అగ్రిటెక్ స్టార్టప్లు ఫండింగ్ అంతంతే ఉంటాయంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అగ్రిటెక్ స్టార్టప్లకు ఫండింగ్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ వస్తుంది. 2021-22 ఏటా $10.9 బిలియన్ ఫండింగ్ రాగా 2023లో ఇది $5.2 బిలియన్ తగ్గిపోయింది. మన దేశం విషయానికి వస్తే 2019లో $370 మిలియన్ నుంచి 2021లో $1.25 బిలియన్ పెరిగింది. ఆ తర్వాత నుంచి భారీగా తగ్గిపోయింది. 2024 May 27 నాటికి దేశంలో పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్
ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తించిన స్టార్టప్స్ 1.3 lakh కాగా ఇందులో అగ్రి స్టార్టప్స్ వచ్చేసి 4.3%. ఫండింగ్ శాతాన్ని బట్టి చూస్తే అత్యధిక అగ్రిటెక్ కంపెనీ ఉన్న దేశం అమెరికా అని అంట. సో గుర్తుంచుకోండి, ఇక్కడ చూడవచ్చు మనం భారత్లో 8.5. ఇక నెక్స్ట్, మనం ఏదైనా ఒక ఉపగ్రహాన్ని పంపుతున్నాము అవసరం కోసం, సర్వీసెస్ కోసం అంటే అది కొంతకాలం కోసమే, దానికి కూడా వ్యాలిడిటీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. నిర్ణీత కాలాన్ని ఉద్దేశించే పంపిస్తాం. ఆ తర్వాత అది కాలం చెల్లిన ఉపగ్రహము స్పేస్ జంక్, అంతరిక్ష చెత్త, స్పేస్ డెబ్రిస్గా మారిపోతుంది. రానున్న రోజుల్లో అదే పెద్ద సమస్య. సో ఇక్కడ దానికి సంబంధించిన టాపిక్ పెనుముప్పుగా అంతరిక్ష వ్యర్థాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష వ్యర్థాల్లో దేశాల వారీగా వాటాను చూస్తే ప్రస్తుతము అమెరికా 40% స్పేస్ డెబ్రిస్, స్పేస్ జంక్ కారణం, రష్యా 28%, చైనా 19%, భారత్ 0.8%. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రస్తుతం భూ దిగువ కక్షలో 10,000కు పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య 100,000కు చేరవచ్చని ఇటీవల ప్రత్యేకంగా కొన్ని రిపోర్ట్స్ చెప్పడం జరుగుతోంది. సో ఇటీవల నివేదికలు చాలా వరకు కూడా ఇవే పాయింట్స్ని చెప్తున్నాయి, గుర్తుంచుకోండి స్పేస్ డెబ్రిస్కి సంబంధించి. ఇక వార్తల వ్యక్తుల విషయానికి వస్తే బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా జయతీర్థ్ గారు బాధ్యతలు స్వీకరించారు. లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేశాము, ఇక్కడ బాధ్యతల స్వీకరణతో వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. సో రీసెంట్గా డిసెంబర్ 1 రోజున తన బాధ్యతలు స్వీకరించారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన అభివృద్ధిలో డాక్టర్ జోషి విశేష కృషి చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రపంచంలో అతి వృద్ధ వ్యక్తిగా మరొక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. లాస్ట్ మనం నవంబర్ 26 రోజున సబ్జెక్ట్ కండిషన్, ఆ రోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక పాయింట్ చెప్పాను, ప్రపంచంలో అతి వృద్ధ వ్యక్తి మరణించారని. తన పేరేమని చెప్పాను, యూకేకి సంబంధించిన వ్యక్తి జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్. నవంబర్ 25 రోజున మరణించారు కదా, మరి తను మరణించారు కాబట్టి ఇప్పుడు బతుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, 112 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ అయినా బ్రెజిల్ దేశానికి చెందిన జావో మ్యారినో నెటో ప్రపంచంలో అతి వృద్ధ వ్యక్తిగా ఇక్కడ వార్తల్లోకి వచ్చాడు, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, ఎఫ్బిఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్. అమెరికా అధ్యక్షుడు ఎంపికైన ట్రంప్ బృందంలో మరో భారతీయ అమెరికన్, భారత సంతతి వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ డైరెక్టర్గా తనకు అత్యంత సన్నిహితుడైన కశ్యప్ పటేల్ ట్రంప్ ఎంపిక చేశారు. పేరు గుర్తుంచుకోండి, ఎనఫ్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్. సో దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు గ్రెగ్ బార్క్లే గారు విధులు నిర్వర్తించారు. తన స్థానంలో ఐసీసీకి నూతన చైర్పర్సన్గా అమల్లోకి, సో వీధి బాధ్యతలు స్వీకరిస్తూ మన భారతదేశానికి సంబంధించి జై షా గారు వార్తల్లోకి వచ్చారు. బీసీసీఐ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన అధ్యక్షుడిగా జై షా డిసెంబర్ 1 బాధ్యతలు స్వీకరించారు, గుర్తుంచుకోండి. ఎవరి స్థానంలో అంటే గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేసిన వ్యక్తి. ఈ పదవిలోకి వచ్చిన అత్యంత పిన్న వయస్కుడు, 36 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సెక్స్ వర్కర్లకు పెన్షన్లు, ప్రసూతి సెలవుల చట్టాన్ని తీసుకొచ్చిన బెల్జియం, జిఎస్టీ వసూళ్లు 1.82 lakh crores అని చెప్పేసేసి, అండ్ ప్రోటీన్ ఉత్పరివర్తనను అంచనా వేసే ఏఐ సాధనాన్ని తయారు చేస్తూ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు, రష్యా రక్షణ బడ్జెట్ భారీగా పెంచడం జరిగింది. సో ప్రపంచంలో అత్యధిక బంగారు నిక్షేపాలు ఉన్న దేశంగా ఇప్పుడు చైనా